ఒక సామాన్య ప్రేక్షకుడికి తనకి తెరకి మధ్య ఉన్న కనెక్టివిటీ ఉందా లేదా అని చూడటం, దాని తర్వాతనే లెక్కలు యూత్లెస్సా బూత్లెస్సా రూత్లెస్సా ఇవన్నీ ఆ తర్వాత వస్తాయి. మొట్టమొదటి మనసుకు నచ్చిందా, నాకు ఒక భావోద్వేగాన్ని రప్పించిందా లేదా అని నిర్ణయం తీసుకోవడంలో ముఖ్యమైన పాత్ర నిర్మాత ఉంటుంది. సో అరవింద్ గారు తెలివైన వాడే అన్న అవసరం నాకేం డౌట్ ఏం లేదు, మీకు కూడా అక్కర్లేదు. కాకపోతే సినిమా వినేటప్పుడు నాకు ఆయన కొన్న కామన్ లక్షణం ఏంటంటే, రూపాయి పెట్టిన ఎల్లటికడ కొన్నవాడు మాదిరిగా కూర్చుంటాను. మీరు కోట్లు ఖర్చు పెట్టారా లేదా మాకు అవసరం లేదు. మా రూపాయిలో 99 పైసలకి 1 పైసా నష్టం వచ్చినా మేము ఒప్పుకోం. మా పూర్తికి పరిపూర్ణమైన న్యాయం కలిగిస్తేనే మేము ఆనందపడతాం. సో విజయవంతం అవడంలో ఆ కథ తాలూకు ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. దానిని ఎన్నుకోవటం విషయంలో చాలా విజ్ఞత ప్రదర్శిస్తుంటాడు ఆయన, అందుకని ఆయన ప్రత్యేక అభినందనలు. ఆయన మీ చిన్న కంప్లైంట్ ఉంది, కొంచెంసేపు తర్వాత చెప్తాను. ఆల్రెడీ ఆయన ఇప్పుడు ఆయనే చెప్పమని హింట్ ఇచ్చాడు. నాకు మారుతి అంటే ఇష్టం. నిజంగా నేను ప్రతి ఫంక్షన్కి రాలేను. ఆ కాగితపు పూల నవ్వులు, ఆ తమాషా కౌగిలింతలు, వీటి వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మారుతితో నేను దాదాపు 5-6 సినిమాలుగా ట్రావెల్ చేస్తున్నాను. అతను చాలా నిసర్గమైన సంస్కారం ఉన్నవాడు, ఇన్బిల్ట్ సంస్కారం. అతను పెద్దగా లెక్కలు వేసుకోడు. తను ఏదైనా నమ్మితే ఆ నమ్మిన దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరణలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ నమ్మకంలో కానీ, ఆ కమిట్మెంట్లో కానీ, కన్విక్షన్లో కానీ అహంకారం ఉండదు, ఆత్మవిశ్వాసమే ఉంటుంది. నేను విజయం పొందాను కాబట్టి నేను చెప్పింది రైట్ అని అనుకోడు. తను ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒకటి అనుకున్నాడు, అది చెప్తున్నాడు. అనుకున్నది తన అనుభవానికి దగ్గరగా ఉందా లేదా. ఇందాక వస్తువుని అన్నాడు, నన్ను పైకి ఎత్తకండి, నేను హనుమంతుడిని ఆకాశంలోకి ఎత్తాను, కానీ నన్ను మాత్రం కింద నిలబడినివ్వండి నేను. సో అతను ఆకాశం అంత ఎత్తుకు ఎదిగాడు, కానీ వేళ్ళు ఇంకా మట్టిలోనే ఉన్నాయి. వేళ్ళు మట్టిలో ఉన్నంతసేపు వృక్షం ఆకాశాన్ని మబ్బులు తాకొచ్చు. ఒక్కసారి వేళ్ళు భూమి మీద నుంచి బయటకు వెళ్ళిపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పుకోకర్లే. అలాగా నేల మీదే నిలబడి మట్టి వాసన ఉన్నటువంటి జీవితంతో చాలా దగ్గరగా ఉండే మారుతి చాలా మంచి మంచి కథలను కన్సీవ్ చేస్తాడు. ఈ సినిమా, ఈ కథ నేను విన్నప్పుడే ఈ సినిమా విజయం నా దృష్టిలో పడింది. ఇది తప్పనిసరిగా విజయం అవుతుంది. ఎందుకంటే నేను విన్నప్పుడు నాకు నచ్చింది. నాది అహంకారం కాదు, అనకో అంతకంటే కాదు. నేను మామూలు ప్రేక్షకుడిని, నాకు లెక్కలు తెలియవు, నాకు లెక్కలు అక్కర్లా, నాకు నచ్చిందా లేదా అని. ఈ చిత్రంలో ఉన్న ప్రతి అంశం ఒక్కటే నచ్చలేదు నాకు, మిగిలినన్నీ చాలా బాగా నచ్చాయి. పర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. పడిపడి నవ్వుతున్నారు అందరూ అన్నది. ఇది పెద్ద, ఇది కామెడీ కాదు, ఆనందం కాదు. మనకు తెలుగులో ఒక చిన్న సామెత ఉంది, చేతగాను ఒకానికి నవ్వే సింగారం అని. ఈ కథలో ఉన్నటువంటి పాత్రల తాలూకు ఒక రకమైనటువంటి ఇబ్బంది, చాలా ఒక రకమైన చెప్పుకోలేనితనం, నవ్వాలో ఏడవాలో తెలియనితనం అనేది ఈ చిత్ర కథలో ముఖ్యమైన విషయం. అది ఇవాళ సమాజంలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో, తెలుగు సమాజంలో, తెలుగుదేశంలో ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఒక సమస్య. దంపతులు ఉంటారు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు, పాప బాబాయ్ ఉంటారు. అందరిలాగా వీళ్ళను కూడా ఆ కాన్వెంట్లో జాయిన్ చేసి, ఆ తర్వాత ఏదో చేసి ఐఐటీలోనే అక్కడ పడేసి ఏదో చేసి ఫారిన్ పంపించిపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు. సో ఫారిన్ పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు రావడం కుదరదు, వాళ్ళకి ఏదో కడుపు కానుపు ఏదో వస్తుంది. వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిలుస్తారు, వీళ్ళు బేబీ సిట్టింగ్కి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత ఆ అమెరికాలో కానీ మరో దేశంలో కానీ ఒక్కరోజు కూడా గడవదు. పిల్లలుగా సేవలు చేసిన తర్వాత వీళ్ళంతా వీళ్ళు వలస పెట్టల్లాగా ఆహార సంపాదనకో దేనికి వెళ్ళిపోతారు. వీళ్ళు వచ్చేదాకా బిక్కు బిక్కుమంటే గోడల మధ్య చూస్తూ ఉండడం, ఆ ఫ్రిడ్జ్ డీర్లో ఏమైనా రొట్టె ముక్కలు ఉంటే తింటూ ఉండడం, ఆ టీవీ వాళ్ళు ఏమైనా కుక్క పిల్లల గురించి చూపిస్తుంటే చూస్తూ ఉండడం. ఓ 4 రోజుల తర్వాత బోరు పడుతుంది, ఇప్పుడు ప్రేమ ముఖ్యమా, మనశ్శాంతి ముఖ్యమా అని తర్వాత ఆలోచించుకొని 6 నెలలు 2 నెలలు అనుకొచ్చేస్తారు. సో ఉపాధి పేరుతోటో లేకపోతే మరొక దానితోటో, ఒక సుడిగాలి వెనకాల నెడుతుంటేనో, ఒక మోజుతోటో, తెలియని ఒక తనంతోటో విదేశాలకి వెళ్ళిపోతున్న తర్వాత ఈ బంధాల మధ్య తెలియని ఒక రకమైన విచిత్రమైన ఇరుకుతనం, అయోమయం
అది ఈ కథ. ఈ అందువల్ల ప్రతి ఒక్కరికి తట్టుకుంది. ఇందులో ఎవరు వినలు లేరు, ఇంక్లూడింగ్ రావు రమేష్, ఎవ్వరు వినలు కాదు. బాబు ఆయన పిసుకోవడం, ఆయనకి తండ్రి మీద ప్రేమ లేకపోవడం లేదు, ఏం లేదు. ఆయన డాక్టర్తో చెప్తాడు, మీకేమండి బాగానే చెప్తారు, మా అమ్మకి ఏదో చాలా ఆడావిడ అంటే మేము పరిగెట్టుకుని వచ్చాం, ఒకసారి బాగానే ఉంది ఆవిడ, వచ్చాం కదా అని రేపటి నుండి లడ్లో విధిని మళ్ళీ బయలుదేరి వెళ్ళగానే మళ్ళీ సీరియస్ అన్నారు, మళ్ళీ వచ్చాం. పక్కన పక్క వీధిలో కాదు కదా మేము ఉంటుంది ప్రయాణానికి. మళ్ళీ మూడోసారి సీరియస్గా ఉందంటే మేము అంత సీరియస్గా తీసుకోలేకపోయాం, అప్పుడు సీరియస్గా వెళ్ళిపోయింది. సో ఈ ఇలాంటి డైలాగులు వింటున్నప్పుడు వచ్చే నవ్వు వెనకాల మనకుండేటువంటి ఒక అసహాయత, ఒక ఏం జరుగుతుందో తెలియని ఒక అయోమయం, ఎలా రియాక్ట్ అవ్వాలి సిచ్యుయేషన్ తెలియని అయోమయం, ఇది మన కనెక్టివిటీ. మన హృదయానికి కనెక్ట్ అయింది ఇక్కడ. ప్రతి చోట ప్రతి కుటుంబంలో మొత్తం అటు వృద్ధతరం, మధ్యతరగతి తరం, కొరతరం, మూడు తరాలు కూడా, ఈ మూడు తరాల మధ్య నుంచి ఒక అంతఃసూత్రాన్ని నడిపించి తీసుకురావడంలో కథని చాలా గొప్పగా ట్యాకిల్ చేశాడు మారుత. ఆ విషయం చెప్పాలనే నేను ఇక్కడికి వచ్చాను. అందువల్ల ఏదో కొన్ని పద్ధతులు ఉంటాయి ప్రజలను ఆకర్షించుకోవాలి కాబట్టి, పడిపడి నవ్వుతుంటే ప్రతిరోజు పండగ అని, అక్కడ పడిపడి నవ్వుతుంటే ప్రతిరోజు పండగ ఏం లేదు, అక్కడికి అతనికి కూడా కడుపు మండి చిరాగ్గా అన్నాడు. అయిన పండుగలన్నీ అయ్యాయి కదా 75 ఏళ్ళపాటు, దీని కూడా సాహును కూడా పండుగల డ్రమటైజ్ చేయడం ఏమిటి, ఓవర్ యాక్షను అని చెప్పడంలోనే మనకున్నటువంటి ఆ ఇర్క్సమ్నెస్ ఒకటి తెలుస్తుంది. ఆ రెండవది, ఈ సినిమాలో నాకు ఈ విజయంలో చిన్న భాగం నాకు ఉంది, అది క్లెయిమ్ చేయడానికి వచ్చాను. ఈ సినిమా విషయంలో నేను కొంచెం నష్టపోయాను కూడా, ఎందుకంటే నిజానికి ఈ చిత్రంలో నేను మూడు పాటలు రాయాల్సింది. అయితే మొట్టమొదటి పాట నాకు ఇచ్చాడు, మీరు అందరూ ఆలోచించండి, ఆ సినిమా బాగుందన్నారు, పాట మెచ్చుకున్నారు, చూశారు, కానీ రాయటం నరకం. నేను చూసేట నేను రాసిన అత్యంత క్లిష్టమైన పాటల్లో ఇదొకటి. బిగినింగ్ నుంచి అందరికీ తెలుసు ఈ సినిమా హిట్ అని తెలుసు, ఆ హిట్ని కాపాడుకోవడం చాలా కష్టం. అది అరవింద్ గారు, బన్నీ గారు, వాసు గారు అదే అదే. సో అది ఆ హిట్ని ఎలా జాగ్రత్తగా చేసుకోవాలి అనేది, బికాజ్ మారుతి అనేవాడు ఎంత డీప్ ఫిల్మ్ తీశారని ఒక 15 రోజుల తర్వాతే అర్థం అవుతుంది. సో ఆ సినిమా చూసి ఆ లేయర్ పట్టుకోవడానికి చాలా కష్టం. ఎంత ఈజీగా కష్టమైన విషయాలు కూడా ఈజీగా చెప్పేస్తాడు మారుతి స్క్రీన్లో. చాలా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి చాలా ఒక ఫ్రెండ్లీ డైరెక్టర్ అనమాట. సో ఎంత ఈజీగా హీ కెన్ టేక్ వర్క్ ఫ్రమ్ బిగ్ టెక్నీషియన్స్ అనమాట. సో థ్యాంక్ యూ మారుతి ఫర్ వెరీ బిగ్ సక్సెస్. ఇంకా నేను చెప్పుకోవాలి అంటే, ఇంకా తేజ్కి హిట్ అంటే అది ఇంకా మా ఫ్యామిలీకి వచ్చిన హిట్ లాగే. సో అంతేరా, తెలుగులోనే మాట్లాడాను రా, ఎవరు నేర్పిలేదు గూగుల్ ట్రాన్స్లేటర్ లేదు. వాసుకి ఇంకా నా పైన కోపం తగ్గలే, అందుకే వాడు ఇంకేం కావాలి, నేను కొట్టేశాన్ని సామజర్గంలో పెట్టి కొట్టేశాన్ని, చాలా కోపంలో ఉన్నాడు వాసు. నాకు తెలుసు బంగారం నీ కోపం, నాకు తెలుసు. మీ హీరోకే ఇచ్చాను, బన్నీకే ఇచ్చాను. సో హోల్ టీమ్ అంటే ఈరోజు వంశీ, వికీ, అందరినీ ఐఎమ్ మిస్సింగ్ హియర్. జై కుమార్ చాలా ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. సో కెమెరామెన్ రండి బ్రదర్, కమ్ హియర్. వన్ ఆఫ్ ద అంటే ఆయన మది గారు అసోసియేట్ అనమాట. సో మా ఆర్ఆర్ చూసి ఫస్ట్ కాంప్లిమెంట్, అతనే మారుతికి ధైర్యం వచ్చింది, సార్ ఆర్ఆర్ కిలిచిటర్ అని తమిళ్ ఏదో పెట్టాడు మెసేజ్ మారుతికి. సో ఈజ్ అవర్ కెమెరామెన్, ఈజ్ అవర్ డిఓపి బ్రదర్, గ్రేట్ వర్క్ బ్రదర్. ఈ సినిమా హ్యాండిల్ చేయడం చాలా కష్టం, జనరల్గా ఎక్కువ ఆర్టిస్ట్ ఉంటే సౌండ్కి కూడా ప్రాబ్లమ్, అంత డబ్బింగ్స్ కరెక్ట్గా మేనేజ్ చేయాలి. సో మా సినిమాకి టూ బిగ్ పిల్లర్స్, రావు రమేష్ గారు అండ్ సత్యరాజ్ గారు, వీఆర్ మిస్సింగ్ దెమ్ ఆల్సో, రియలీ ఒక వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్ ఫర్ దిస్ ఫిలిం. సో థ్యాంక్ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ బన్నీ వాసు అగైన్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్ యూ అరవింద్ గారు ఫర్ ద ట్రస్ట్ అండ్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. పాట నిజంగా ఆ పాటకి ఒక ఆక్సిజన్ ఇచ్చారు, ఎంటీ సిలిండర్ తెచ్చి ఇచ్చాం ఆయనకి, దాంట్లో ఆక్సిజన్ ఫిల్ చేసి ఆయన ఆ పాటని అంత అందంగా దాన్ని విజయేష్ దాస్ పాడి అది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. అంటే ఆర్ఆర్లో గడి మాకు బాగా యూస్ఫుల్గా ఉండింది. సో థ్యాంక్ యూ హోల్ టీమ్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్, తమన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ఇష్టటు కొబ్బరి లవ్స్, కొబ్బరి లవ్స్ ఏ అంట, ఏంటో లవ్స్, అది కోకోనట్ బ్లౌజ్, కొబ్బరి లవ్స్ సార్. మీరు పిక్ చేయండి, ఎవరు చెప్పాలి టీం? మార్తి గారు. ఆ టీమ్ లోనా భార్గవి గారికి ఇవ్వండి, చాలా ఇందాకని తెగనవుతున్నారు. కొబ్బరి లవ్స్ ఇంగ్లీష్ లో ఏమంటారు?
కోకోనట్ కదా. నో నో, అంటే అది డైరెక్ట్ మీనింగ్ అది కాదు. కాస్త మీరు క్రియేటివ్ గా ఆలోచించండి. క్రియేటివ్ గా ఇందాక ఈ ఇచ్చింగ్ దేర్ అని చెప్పారు కదా, అలా కోబర్రి కోకోనట్ లవ్స్. యా కోకోనట్ లవ్స్. యు లవ్స్ కోకోనట్. యు లవ్స్ కోకోనట్ లవ్స్ అంటారా దాన్ని? తేజ్ గారు మీరే అంటారు. నేను అదే అంటానండి. మీరు అదే అంటారు కదా. సెంటెన్స్ ఫినిష్ చేయండి. కోకోనట్ లవ్స్ వాట్? కొబ్బరి లవ్స్ వాట్ ఏంటి ఇంకా? ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సార్. కోకోనట్ లవ్స్ అంటే ఆ సెంటెన్స్ మొత్తం ఫీల్ అవ్వలేదు కదా. కోకోనట్ లవ్స్ యువర్ మౌత్, పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్. ఓకే, నోట్లో పెట్టుకోండి. ఓకే, నాకు ఎందుకో ఈ టూ టీమ్స్ లో చాలా క్రియేటివ్ గా మారుతి గారు ఆన్సర్స్ చెప్పారని అనిపిస్తుంది. ఎస్ యాక్సెప్టెడ్ అనే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తనమ్మా. నాకు హరితేజ బుర్ర కథతో అందరి క్యారెక్టర్స్ చెప్తుంది చాలా బాగా. నాకు వినాలని ఉంది చాలా బాగా ఉంటది సార్. ప్రశాంతంగా యాంకరింగ్ చేసుకోండి. కాదు, పేపర్ దాచేయి. సో yes, ఫైనల్ రౌండ్ ఏంటంటే ఇక్కడ కొన్ని లెటర్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో, జంబుల్ లెటర్స్, కానీ యాక్చువల్గా అవి సినిమా టైటిల్స్. అవి సో ఇట్స్ లైక్ యువ, మీరు దాన్ని సరిగా ఫ్రేమ్ చేసి ఆ సినిమా టైటిల్ ఏంటో చెప్పాలి. సరేనా? రెండు టీమ్స్ ఓకే. ఫస్ట్ ఈ టీమ్ వెళ్తుంది. ద ఫస్ట్ లెటర్స్ ఓకే ఓకే. అన్స్క్రేబుల్ ద మూవీ నేమ్. ఏం అదేం కాదు, అదేదో ఇది ఉంది. భలే భలే మొగాడు భాయ్. చెప్పారు. అయిపోయింది, గంట ధర చెప్తున్నా మహానుభావుడు అని. రోజు పండుగ. దేర్ యు గో. ఇదేది మహానుభావుడు మళ్ళీ వేశారు. ఇదేంటిది గిప్పడ అంట? హ్యాపీ వెడ్డింగ్. హ్యాపీ వెడ్డింగ్. హ్యాపీ వెడ్డింగ్. హ్యాపీ వెడ్డింగ్. హ్యాపీ వెడ్డింగ్. ఎక్స్ప్రెస్ రాజా మళ్ళీ వచ్చింది. న్యాయంగా చెప్పాలంటే ఎక్కువ సమాధానాలు హీరో టీమే చెప్పారు. హీరో టీమే న్యాయం వైపు ఉండాలి సార్. హరితేజ ఇది చాలా అన్యాయం. మేము చాలా గౌరవంగా కూర్చొని వాళ్ళు లేచి అడావిడి చేశారు, వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళు కూర్చొని ఉన్నారు కానీ ఆన్సర్స్ అన్ని కరెక్ట్ గా చెప్పారు. కాదు కాదు, అలా కాదు. నువ్వు వాళ్ళకి దగ్గరగా ఉన్నావు, మైక్ నీకు వినపట్లే. ఇక్కడే మనం మేము ఉంది. లేదు సార్, ఇందాక మీరు ఆ ఉరుకులు అవన్నీ కరెక్ట్ గా చెప్పారని నేను చెప్పాను. న్యాయంగా గెలిచారు కదా, మేము గొడవ చేసావా? లేదు కదండి. అదే సార్, మీరు కొట్టుకోకూడదు. మనందరం ఒక టీం, ఒక ఫ్యామిలీ. హరితేజ బుర్ర కదా సార్ చెప్పండి. చాలా చల్లగా ఉంది ఇది సార్. ఒక నిమిషం నన్ను డైరెక్టర్ గా ఫీల్ అవ్వండి. yes, ఓకే సార్, గో అహెడ్. రెడీ సార్? yes. చాలా రోజుల నుంచి మారుతి గారు మీ మీద ఒక రూమర్ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ బ్యాడ్ రూమర్? వాట్? మేము చాలా సార్లు విన్నాము, దాని గురించి చాలా చాలా ఫీల్ అయ్యాము. మిమ్మల్ని అడగడానికి సందర్భం కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. కుదిరింది. మీరు సినిమాకి పెట్టుకున్న టైటిల్స్ ఏవైతే ఉన్నాయో
అవి మీరే ఎందుకు సొంతంగా రాసుకుంటారు సార్ బయట వాళ్ళకి ఇవ్వకుండా? అంత మాట అనమాకండి, అది రాసిన వాళ్ళు తిడతారు నన్ను. ఆయలే మీరే రాసుకుంటారని మాకు గాసిప్ రూమర్ సార్. ఇది నేను రాయలేదు, ఇది మా అనిల్ భాను డిజైనర్స్ పంపించింది. ఎలా కావాలో నేను అలా చూపించాను, బట్ నా ఫాంట్ లాగానే ఉంది. నేను ఈ రోజుల్లో బస్ స్టాప్, కొత్త జంట నేను రాసుకున్నాను, ప్రేమ కథా చిత్రం. ఓకే, దాని తర్వాత నేను రాసుకోలే నా డిజైనర్స్. అదేం లేదంటారు? అదేం లేదు. ఓకే సరే, మరి ఈ సినిమాలో హరితేజ కాకుండా ఇంకెవరికి ఆస్కార్ వస్తుంది అనుకుంటున్నారు సార్? అసలు హరితేజ కూడా రాదు, అది ఆస్కార్ అంటే ఆ రేంజ్, అది హరితేజ కాకుండా మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు చెప్పండి సార్? హరితేజ కాకుండా? అవును సార్. నా పేరు ఎలాగో చెప్తారని నేను కవరింగ్. సరస్వతి గారు సార్ ఎందుకు నవ్వు సార్? అట్లా కాదు సార్, మీరు ఇక్కడ హీరో గారిని పెట్టుకుని, పాపం ఆవిడకి డైలాగులు తక్కువ ఉన్నా సరే ఆవిడ ప్రాపర్ గా సినిమా మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేశారు. సో సరస్వతి గారు అంటున్నారు? ఎస్. ఓకే, నెక్స్ట్ తేజ్ గారు మీకు చెప్పండి. సో మీకు మారుతి గారికి ఎన్నో ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉంది, బలమైన స్నేహం ఉంది, అయినప్పటికీ కూడా కలిసి సినిమా తీయడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అని అడుగుతున్నారు ఫ్యాన్స్. ఎందుకు పట్టింది అంటే అది ఏం చేస్తాను అంటే ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇమ్మీడియట్ ప్రోగ్రామ్ చేసాం. పారితోషికం బాగా ఉంటే ఎనర్జీ సార్. సార్ ఏముంది సార్, పడి పడి నవ్వుతుంటే ప్రతిరోజు పండగే సార్. మేము అలా నవ్వుతూ పడి పడి ఉంటాం కాబట్టి మా ప్రతిరోజు పండగే సార్. పారితోషిక విలువల గురించి మాట్లాడదాము ఖచ్చితంగా, తర్వాత సార్. తర్వాత ఇప్పుడు స్ట్రైట్ గా నన్ను పక్కన పెట్టి తేజ్ మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు సార్, హాట్ సీట్ లో ఉన్నారు కాబట్టి. నేనా? ఎస్. మాకేది, మాకు తెలియని మ్యాటర్ లేకపోతే తెలిస్తే బాగుంటుంది అనుకునేది మీరు ఏదన్నా అడగచ్చు. ఇంత సక్సెస్ ఫంక్షన్ లో మీ హీరోయిన్ ఎందుకు రాలేదు? ఎస్. రాశి కన్నా ఎందుకు రాలేదు? ఎస్. ఆవిడ లండన్ లో ప్రతిరోజు పండగ చేస్తుంది. చేస్తుందా అంటే ఇంగ్లీష్ వాళ్ళ మధ్య చేసుకుంటుంది ప్రతిరోజు, వాళ్ళకి అర్థం కాకుండా ఉంటానికి. ఒకటే పాట పాడుతుంది, యువర్ మై హై అని. ఓ, ఆ పాటని ఆవిడే పాడారు కదా, అందుకని. ఓకే, ఇప్పుడు మీరు కూడా డైరెక్టర్ గారిని స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడగచ్చు. ఎంఎన్ఎం ఎప్పుడు? ఎంఎన్ఎం ఎప్పుడు? ఎవరికి అర్థం కాదు డార్లింగ్. నాకు కూడా అర్థం కాలేదు సార్. అది క్లియర్ గా అర్థమయ్యే లోపు మేము చెప్తాం. ఓకే, ఇప్పుడు చెప్పట్లేదు, నెక్స్ట్ ఇయర్ చేసేద్దాం డార్లింగ్. ఓకే డన్. అంటే అది 2020 21 అనేది ఫిక్స్ అయిపోతుంది, అంతే ఫిక్స్. ఇవ్వండి అందరూ సాక్ష్యం. ఎంఎన్ఎం అని ఒక సినిమా చేస్తున్నాం అండి మేము, దాని గురించి. ఓకే, సో టైటిల్ కూడా ఫిక్స్ చేశారు, ఎంఎన్ఎం, దాని గురించి. ఇప్పుడు ఒక కొత్త విషయం బయటకు వచ్చింది, బాగుంది. ఇంతకీ ఇందాక తేజ్ గారు అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇస్తారా ఇవ్వరా సార్? ఏంటిది? డైనింగ్ టేబుల్ సీన్ లో అది అది ఆన్సర్ చెప్పేస్తే మాకు అంతటితో హాట్ సీట్ రౌండ్ అయిపోతుంది. అది ఒక్కటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్వశ్చన్, నేను అడగట్లేదు, తేజ్ అడుగుతున్నాడు. మా భద్రం లేడు కదా, ఇంకేంటి మా శక్తిమంతుడు ఎవరు అంటే, శక్తిమంతుడు అనేది ఇంకా భద్రమే ఇంకా, ఎందుకంటే తనలో అతని అంత కెపాసిటీ ఉండదు, సన్నగా ఉంటాడు పాపం. అలా శక్తిమంతుడిలాగా ప్రపంచానికి కనపడాలనుకుంటాడు కాబట్టి భద్రం. భద్రం ఎక్కడున్నా విన్నానా, నువ్వే శక్తిమంతుడు ఈ ప్రపంచానికి చెప్పేసే సార్. ఇప్పుడు భలే భలే మగవాడి వేలో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, మర్చిపోతూ ఉంటారు, మధ్యలో డైవర్ట్ అయిపోతూ ఉంటారు, ఇలాంటి ఒక క్యారెక్టర్ మీకు బాగా పరిచయం ఉన్న క్యారెక్టరేనట మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అవునా? ఎందుకు ఇప్పుడు అన్ని లీక్ చేయమంటారా ఏంటి? ఎవరినే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళినవరే అండి మీరు? అంటే హాట్ సీట్ సార్, హాట్ సీట్. హాట్ సీట్ లో లేచిన తర్వాత ఇంకా హాట్ సీట్ లేదు అది. అంటే ఆ క్వశ్చన్ అడిగితే తంతారేమో అని కొంచెం దూరం వెళ్ళాను సార్. సో ఆ క్యారెక్టర్ ఎవరికో బాగా రిలేటెడ్ గా ఉంటదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరే చెప్పండి సార్ ఆయన ఎవరు. క్యారెక్టర్ నేను ఎవరిని చూడలేదు నిజంగానే. అవునా? మా భద్రాన్ని మా భద్రం అలా కనపడతా ఉంటాడు. అది కాదు సార్, భలే భలే మగాడి వైలో డైవర్ట్ అయిపోతూ ఉంటారు కదా నాని గారు. అది నా క్యారెక్టర్. అది మీ క్యారెక్టరా? అయితే మీరు కూడా ఉన్నారా అందులో? నేనే యాక్చువల్లీ ఒకసారి గీతార్ట్స్ ఆఫీస్కి వెళ్ళడానికి ఏదో ఆలోచించుకుంటూ 3 సార్లు వెళ్ళటానికి ప్రయత్నించే వెళ్ళాల, అదేంటి క్యారెక్టర్ బాగుంది ఇది అనుకుని ఆ సినిమా అలా తీసాను. అలా తీశారు. మరి ఈ సినిమా ఎలా తీశారు? ఈ సినిమా ఈయన కోసం తీసేయాల, ఎందుకనంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ మంచి సినిమా తేజుకి యాక్చువల్గా చెప్పాలి, ఎందుకంటే తేజు ఇంతవరకు చైన్ జోనరు పర్ఫెక్ట్గా ప్యూర్ ఫ్యామిలీ ఆడియన్స్ అని అనుకుని తేజుకు చెప్పాను, అది బాగా నచ్చింది.
అసలు నిజంగా ఈరోజు ఈ సక్సెస్ ఇదంతా దీని వెనకాల ఒక ఇద్దరు మాత్రం బాగా కష్టపడ్డారు. ఒకళ్ళు మా ఎస్కేఎన్ను, రెండు యాక్చువల్గా మా సతీష్. ఎందుకనంటే వాళ్ళిద్దరూ ప్రాణం పెట్టి పనిచేశారు. నిజంగా ఈరోజు ప్రతిరోజు పండుగలో వాళ్ళిద్దరూ పార్ట్ అవ్వాలి. డార్లింగ్ రెండు పైకెత్తరు. సో ప్లీజ్ ఎస్కేఎన్ గారు, సతీష్ గారు. ఎందుకనంటే వీళ్ళిద్దరూ ప్రాణం పెట్టి పనిచేశారు నిజంగా. ఎస్ సార్, మేము కూడా చూసాము. పాడనా, జనాలు బోరు కొడుతుంది, పాడు. ఇంకెళ్ళాలి, తినాలి. పుట్టిన రోజే ఎక్కుతే ఫ్లైట్, ఎదుగుతుంటే హైట్, ఇచ్చేస్తుంటే ట్రీట్, కదే అదే గ్రేట్. తోడుగా ఉంటూ కనోళ్ళనే కంటూ పంచుతుంటే హార్ట్, అదే పెద్ద గిఫ్ట్. తకిట 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 తనిమి తకిట. మమ్మల్ని అటెంప్ట్ చేయడానికి నెక్స్ట్ సినిమాకి వస్తారు కదా, అప్పుడు నెక్స్ట్ సినిమాకి వస్తాం కదా, అప్పుడు చూసుకుంటాం. థ్యాంక్ యూ, బాయ్. Okay. Oh, 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 oh
Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.